వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథానిక ఆడవారికి ఆవేశం వస్తే సాయంత్రం 4 గంటలైంది. హాల్లో కూర్చుని ఉన్నాడు ప్రసాదరావు. డుడ్డు డుడు 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 డు బుగ్గలతో బూరెలుండుకుందామా, ఆ బుగ్గలతో అంటూ గదిలోంచి కూని రాగం ఏదో వినిపిస్తోంది. చిర్రెత్తుకొచ్చింది ప్రసాదరావుకి. బుగ్గలతో బూరెలు వద్దు, జబ్బలతో గారెలు వద్దు, 4 అరటికాయ బజ్జీలు వేయించి పెడితే చాలు కదా అనుకున్నాడు. అది వరకైతేనా అథారిటీగా అడిగేవాడు. ఆవిడ అగ్గగ్గలాడుతూ చేసేది. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అదంతా గత వైభవం. రచయితలంతా మా చిన్నతనంలో మా ఊళ్ళ పంట పొలాల మధ్యన ఉన్న మా తాతగారింట ఆవుదూడతో ఆడుకుంటూ అని తమ కథల్లో హోరెత్తించేవారు. అవన్నీ తీపి జ్ఞాపకాలు. తలక్రిందులుగా తపస్సు చేసినా మళ్లీ ఆ రోజులు రావు. వస్తాయని ఆశపడడం అత్యాసే. ఇంతలోనే లోపలించి వచ్చింది సరస్వతి. ముత్యంలా తయారైంది. హాయ్ అంటూ నవ్వుతూ పలకరించింది. ఎక్కడికి ప్రయాణం? గుర్రుగా చూస్తూ అడిగాడు. ఆ ఊరికే. అట్లా అట్లా అంటే ఎక్కడికి? ఇక్కడికి అని ప్రత్యేకంగా ఏం అనుకోలేదు, బోర్ కొడుతోంది, అలా కాసేపు తిరిగి వచ్చేస్తాను అంది సరదాగా. ఏదో వంకన ఊరి మీద పడి తిరగడం అవసరమా? ఇంటి పట్టునుండొచ్చుగా అన్నాడు నిష్ఠూరంగా. ఇది మరీ బాగుంది. నేను బయటకు వెళ్తే మధ్యలో మీకేమిటా నష్టం? నా డబ్బుతో వెళ్తున్నానే గాని మీ డబ్బేం ఖర్చు పెట్టడం లేదుగా అంది చెప్పులేసుకుంటూ. డబ్బు ఖర్చు సరే అతను ఇంకా చెప్తూ ఉండగానే, సర్లేండి, మిగతా విషయాలు నేను వచ్చాక మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోయింది. చెప్పేది వినిపించుకోదు, ఛా, మరి ఏకు మేకైపోయింది అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు ప్రసాదరావు. సాఫీగా సాగిపోతున్న నా జీవితం ఎందుకిలా తయారైంది? నేను చేసిన తప్పేమిటబ్బా? అయినా ఎప్పుడో చేసిన తప్పులకి ఇప్పుడు ఈ శిక్ష ఏమిటి అనుకున్నాడు దీనంగా. నిజమే పాపం, అతగాడి స్థితి చాలా దయనీయంగా ఉంది. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందన్నట్టుగా ఉంది. భారతదేశంలో నివసించే కోట్లాది మంది సగటు భర్తల్లో ప్రసాదరావు ఒకడు. భార్య పట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే సగటు భర్త ప్రవర్తనలానే ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు పిల్లలతో సమయం గడపడం కంటే బయట రికామీగా స్నేహితులతో కాలక్షేపం చేయడానికే మొగ్గు చూపడం. పిల్లలకి అనారోగ్యంగా ఉంటే, ఏం పర్వాలేదు, మందిచ్చారుగా డాక్టర్ గారు, తగ్గిపోతుంది అని ఏ ఫ్రెండ్తోనూ పార్టీ చేసుకుంటూ ఫోన్ ద్వారా ధైర్యం చెప్పడం. తనకిష్టమైన పదార్థాలు వండించుకు తినడంలో కనబరిచే శ్రద్ధ. భార్య ఇష్టం విషయంలో గాలి కొదిలేయడం. ఆవిడ కొత్త చీర కట్టుకుని ఎదురుగా తిరుగుతున్నా ఏ విధమైన ఆసక్తి కనబరచకుండా నిర్లిప్తంగా ఉండడం. ఇటువంటి సగటు భర్త లక్షణాలే అతనికి ఉన్నాయి. అతని దృష్టిలో భార్య ఓ జడజీవ పదార్థం అంతే. తన పట్ల తగని గౌరవము, అంతులేని ఆత్మవిశ్వాసము కూడా ఉన్నాయి. నాలాంటి భర్త ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని దొరకడు అని ప్రగాఢంగా నమ్ముతాడు. సరస్వతి కూడా సగటు ఇల్లాల్లా భర్త నుండి ఏమీ ఆశించకుండా నా భర్తే దైవం, నా ఇల్లే స్వర్గం అనుకుంటూ కాలక్షేపం చేసేసింది. ప్రసాదరావు పదవీ విరమణ చేశాడు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవడం తక్కువ, పోట్లాడుకోవడం ఎక్కువలాగా రోజులు గడుపుతున్నారు. ఓ రోజు కాస్త తీవ్రస్థాయిలోనే ఘర్షణ జరిగింది. ఆవేళ బంధువుల ఇంట్లో ఏదో వేడుక. షరా మామూలే, ఆవిడ వెళ్దామంటుంది, ఈయన వద్దంటాడు. పోని మీరింట్లో ఉండండి, నేనెళ్ళొస్తాను అంటే థట్ వీల్లేదు, నువ్వెళ్తే తిండి తీర్థం ఎవరు చూస్తారు అంటాడు. సరస్వతికి ఓర్పు నశించి దెబ్బలాటకి దిగింది. పోని ఇంట్లో ఉంటే ఓ మాట ఉండదు, ఓ పలుకు ఉండదు. ఆ టీవీకి కళ్ళప్పగించి కూర్చుంటారు, లేదా ఓ పేపర్ మొహానికి అడ్డు పెట్టుకుని కూర్చుంటారు. బయటికి వెళ్దాం అంటే ఓ పట్టాన కదలరు. వెళ్లినా ఎక్కడా కాలు నిలవదు. పోదాం పోదాం అని ఒకటే గోల. పిల్లల దగ్గరికి వెళ్లినా 2 రోజులు తిరిగేసరికి ఇంటి మీద గాలి మళ్లుతుంది. ఎంతకాలం మీరు చెప్పిన ప్రతి విషయానికి బుర్రూపుతూ ఉండను, నాకు మాత్రం సరదాలుండవా అని కడిగి పారేసింది. నిన్ను నేను ఏదో రాచి రంపాన పెట్టేసినట్టు ఏమిటా ఏడుపు? నీకేం తక్కువైందని? సుఖం ఎక్కువైపోయి చేస్తున్నారు అర్ధాంతం ఇదంతా.
మరి సంపాదించి ఇల్లు నడుపుతున్న వాణ్ణి ఆ మాత్రం పెత్తనం చేయనా? నీకు అర్థం కాదు గాని, ఆర్థికంగా మరొకరి మీద ఆధారపడవలసిన అవసరం లేని వాళ్లకి ఆ మాత్రం అహం ఉండడం సహజం అనేశాడు. సరస్వతి గతుక్కుమంది. నిజమే, నిష్ఠూరంగా ఉన్నా యథార్థమే మాట్లాడాడు. అప్పటికైతే ఆ గొడవకి ముగింపు పలికి లోపలికి వెళ్ళిపోయినా మనసులో అదే మాట పురుగులా తొలిచేయడం మొదలుపెట్టింది. తనకి ఆర్థికమైన బలం కావాలి. ఎలా ఎలా వస్తుంది? ఆలోచించగా ఓ మార్గం కనిపించింది. ఆస్తిపాస్తులు లేకపోవచ్చు గాని బంగారం ఉంది. పిల్లల పెళ్లి పేరెంటాలు అయిపోయాయి. వాళ్ళకేమీ ఇవ్వక్కర్లేదు. పుట్టింటివారు అత్తవారు పెట్టిన నగలు చాలానే ఉన్నాయి. లాకర్లో పడేసి ఉంచడం తప్ప వాడకం తక్కువే. వంకి, కాసుల పేరు వంటి వస్తువులు ఉన్నాయి. అది ఆవిడ స్త్రీధనం. దీనిమీద సర్వహక్కులు ఆవిడవే. కాబట్టి ఎవరికీ చెప్పకుండా కొంత బంగారం అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసింది. దానిమీద వడ్డీ వస్తుంది. ఆర్థికంగా మాత్రం స్వతంత్రం వచ్చేసరికి బోలెడంత హుషారు వచ్చేసింది సరస్వతికి. తన ఇష్టానుసారం వంట చేసేసి టేబుల్ మీద పెట్టేసి ఆటోలోనో టాక్సీలోనో తనకు నచ్చిన చోటుకి వెళ్ళిపోవడం ప్రారంభించింది. భార్యలో వచ్చిన మార్పు చూసి ప్రసాదరావు కంగారు పడ్డాడు. దీని తలకాయలే, ఇదెన్నాళ్ళలో చూద్దాం అనుకున్నాడు ధీమాగా. ఇది వండకపోతే గడవదా? అడుక్కో హోటల్ ఉంది అనుకున్నాడు. వారం తిరిగేసరికి మొహం మొత్తింది. ఇల్లు ఇల్లే, హోటలు హోటలే. హోటలు తిండి ఇంటి భోజనంతో సరిసమానంగా ఉంటే ఏ ఇంట్లోనూ వంటిల్లే ఉండదు, ఏ ఇల్లాలు వంట చేయదు. భార్యతో సంధి చేసుకుందామంటే అహం అడ్డొస్తోంది. అదిగాక సరస్వతి చేసేదంతా చాప కింద నీరులా తేలుకోండిలా చేస్తుంది. అది వరకు భర్తకు సేవాభావంతో చేసే పనులన్నీ ఇప్పుడు మొక్కుబడిగా చేస్తోంది. అన్నం వండేశాను, ఆవకాయ పెరుగు వేసుకు తినేయండే అని ప్రేమగా చెప్తోంది బయటకు వెళ్తూ. సాయంత్రం ఏ సినిమాకో చెక్కేస్తూ, కాఫీ ఫ్లాస్క్లో ఉంది, డబ్బాలో బిస్కెట్లు మరమరాలు ఉన్నాయి అని వినయంగానే చెప్తోంది. మింగలేక కక్కలేక అవస్థపడుతూ ఉన్న తరుణంలో ఓ సంఘటన జరిగింది. ప్రసాదరావు వియ్యంకుడు బాలకృష్ణ ఆ ఊళ్ళోనే ఉంటాడు. ఈయన కూతురికి ఆయన మామగారు. పిల్లలు అమెరికాలో ఉన్నా వియ్యంకులిద్దరూ శివకేశవుల్లా స్నేహంగా ఉంటారు. ఆవేళ చిరుజల్లులు పడుతూ ఉన్న సమయంలో బాలకృష్ణ ఫోన్ చేశాడు. బావగారు, మీ చెల్లెలు కమ్మటి ఉల్లిపాయ పకోడీలు చేసింది, అవి తింటుంటే మీరే గుర్తొస్తున్నారు. మరీ 25 కిలోమీటర్ల దూరం అయిపోయింది, లేకపోతేనా మిమ్మల్ని రమ్మనేవాణ్ణి. వెదర్ బాగుంది, మీరు మా చెల్లెల చేత పకోడీలు చేయించుకు తినండి అన్నాడు. ప్రసాదరావుకి దుఃఖం ముంచుకొచ్చేసింది. నాకంత అదృష్టం కూడానా బావగారు? ఏమైంది బావగారు, జలుబుగాని చేసిందా? వెంటనే సొంటి కషాయం పెట్టించుకుని తాగండి అన్నాడు కంగారుగా. ఆయనంత ఆదరంగా మాట్లాడేసరికి మరింత దుఃఖం వచ్చింది ప్రసాదరావుకి. కాఫీ నీళ్లకే గతి లేక అల్లాడిపోతున్నాను, నా మొహానికి సొంటి కషాయం కూడాను అని తన మనసులో బాధంతా వెళ్లబోసుకున్నాడు. ఏం చెప్పమంటారు బావగారు, ట్యాంకు బండి మీదకి వెళ్లి వేడివేడిగా మొక్కజొన్న కండెలు తినొస్తాను అని పక్కింటి పనిపిల్లని వెంటబెట్టుకుని వెళ్ళింది మీ చెల్లెలు అన్నాడు దీనంగా. అంతా విని ఆశ్చర్యపోయాడు బాలకృష్ణ. అరేరేరేరే, ఎంత పని జరిగింది? ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారు? అసలు ఇంతదాకా ఎందుకు రానిచ్చారు? ఇలా ఊరుకోకూడదు, నేను రేపే వచ్చి మా చెల్లెమ్మకు బ్రెయిన్ వాష్ చేస్తాను అని హామీ ఇచ్చాడు బాలకృష్ణ. అన్నట్టుగానే మర్నాడే సతీ సమేతంగా వచ్చేశాడు. ప్రసాదరావు తన భార్యతో ఇదంతా చెప్పకుండా బాలకృష్ణగారు, శ్యామలాదేవి గారు వస్తారు అని మాత్రమే చెప్పాడు. వియ్యాల వారు వస్తున్నారు కాబట్టి ఎటూ వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి వంట చేసింది సరస్వతి. బాలకృష్ణ వచ్చి రాగానే ఇన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని రంగంలోకి దిగిపోయాడు. ఏమ్మా, ఇలా చేయడం నీకు తగునా? బావగారిని ఈ విధంగా కాల్చుకు తినడం భావ్యమేనా? ఆయన ఎంత మంచివాడని, పాచికలాడని ధర్మరాజు, భార్యని నడివీధులు అమ్మని హరిశ్చంద్రుడు. ఏదో ఆవేశంలో నాకు ఆర్థిక స్వాతంత్రం ఉంది, నీకు లేదు అన్నాడే అనుకో. విని విననట్టు ఊరుకోవాలి గాని ఆ మాటే పట్టుకుని కక్ష సాధించడం తప్పు కదమ్మా. నా మాట విని ఇదివరకులాగానే ఉండు అని చక్కగా హితబోధ చేశాడు. అన్నీ బుద్ధిగా శ్రద్ధగా వింది సరస్వతి. అవునని అనలేదు, కాదని అనలేదు. ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఆపేశాక, ఇంకాస్త వంట పని మిగిలింది, మీరు రెండోదినా
అని బియ్యపురాల్ని తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. బాలకృష్ణ, చూశారుగా బావగారు ఎలా కడిగేశాను, చూస్తూ ఉండండి, ఇంకా మీ జాతకం మారిపోతుందంతే అన్నాడు గర్వంగా ప్రసాదరావు వంక చూస్తూ. ప్రసాదరావు జాతకం అలాగే ఉంది, బాలకృష్ణ జాతకం కాస్త మారిపోయింది. బాలకృష్ణ సరస్వతికి హితబోధ చేయడం ఏమో గాని వంటింట్లో వంట చేస్తూ శ్యామలకి చక్కగా హితబోధ చేసేసింది సరస్వతి. మనం మాత్రం బతికినంతకాలం బతకబోతామా వదినా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంది. శ్యామలకి కూడా చురుకు పుట్టింది, సరస్వతి బాటనే అనుసరించింది. సరస్వతి నగలమ్మి ఆ డబ్బు బ్యాంకులో వేసి దానిమీద వడ్డీ వచ్చేదాకానైనా ఆగింది. శ్యామల అంత తాత్సారం కూడా చేయలేదు, వెంటనే కొడుకులిద్దరికి ఫోన్లు చేసేసి నాకు $200 పంపండిరా అని చెప్పింది. ఏనాడు నోరు తెరిచి ఏమీ అడగని అమ్మ అడిగింది కదా అని చెప్పి కొడుకులిద్దరూ $300 పంపించారు. అంతదాకా అవి మార్చుకుని ఖర్చు పెట్టుకుంటూ నగలమ్మగా వచ్చిన డబ్బు మీద వడ్డీ వచ్చేదాకా గడిపేసింది శ్యామల. ఈ సందట్లో బాలకృష్ణ బ్రతుకు కాస్త బజారైపోయింది. ప్రసాదరావుకి ఫోన్ చేసి, బావగారు మీ బాధంతా విని జాలిపడి ఊరుకోకుండా తగుదునమ్మా అని మీ సంసారం చక్కదిద్దాలని తలదూర్చినందుకు నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి, ఇప్పుడు నా జీవితానికే ముప్పు వాటిల్లింది బావగారు అని రోజు ఏడవడమే. ప్రసాదరావుకి అంత అయోమయంగా అనిపించింది. మేము సరే మాటామాట అనుకున్నాం, మరి మీరిద్దరూ బానే ఉన్నారుగా, చెల్లెమ్మ అలా ఎందుకు ప్రవర్తిస్తోంది అని అడిగాడు. అదే నేను అడిగాను బావగారు, ఆయనలాగా బయట కనకపోయినా మీ మనసులోనూ అదే భావం దాగి ఉంది, అమ్మకి పుట్టిన 7 సంగీత పాఠకులే అని సామెత చెప్పినట్టు మీ పురుష జాతే అంత. వదిన గారి జీవిత సరళి నాకు భలేగా నచ్చేసింది, మీరేదో అనేదాకా ఆగడం ఎందుకు అని ఇప్పటి నుంచే నా పంధా మార్చేసుకున్నాను అంటోంది, బాలకృష్ణ ఏడ్చుకుంటూ చెప్పాడు. ఈ మార్పు సరస్వతి శ్యామలతో ఆగలేదు. వీరి దగ్గర బంధువుల్లోని వారు మరో 3 తోడయ్యారు. ఒకరికి 4 చేరితే ఇక చెప్పేదే ఉంది. అందరూ ప్లాన్ చేసుకుని జామంటూ ఎక్కడికో అక్కడికి వెళ్లిపోతున్నారు. ఓ రోజు కీసరా, ఇంకో రోజు బాసరా, సినిమాకో రోజు, షాపింగ్ మాల్కు ఇంకో రోజు, లంచ్కి మరో రోజు, ఏ ప్రోగ్రాము లేకపోతే ఊరికే అట్లా తిరిగి వస్తాం అనేస్తున్నారు. వాళ్ళిప్పుడు ఫోన్ కొడితే అరగంటలో టాక్సీ గుమ్మం ముందొచ్చి నిలబడుతోంది. ఇష్టం ఉంటే వంట చేసి టేబుల్ మీద పెడుతున్నారు, లేకపోతే ఏదైనా హోటల్లో తినేయండి అనేస్తున్నారు. ఉదారంగా ఏదైనా ప్రత్యేకంగా తినాలనిపించినా, ఎవరినైనా భోజనానికి పిలవాలనిపించినా ప్రభుత్వం వారికి ముందుగా దరఖాస్తు చేసుకున్నట్టుగా ముందుగా వాళ్లకి చెప్పి వాళ్ల అప్రూవల్ తీసుకోవాల్సిందే. వీళ్ల ఉత్సాహానికి అడ్డుకట్ట ఎలా వేయాలో తెలియక తికమక పడుతున్నారు మగవాళ్లు. ఇలా ఆడవాళ్లు ఒంటరిగా వెళ్తే ప్రమాదం సుమా, అసలే రోజులు బాగాలేవు అని భయపెట్టాలని చూశారు. నవ్వేశారు నారీమణులు. మేము బంగారాలు దిగేసుకునేమీ వెళ్లడం లేదు, ఒంటరిగానూ వెళ్లడం లేదు, ఈ వయసులో మమ్మల్ని ఎవరు ఏం అల్లరి పెడతారు అని ఈడం మొదలెట్టారు. అది నిజమే, అమ్మవారి గుడిలో నుంచి ఊరేగింపుకొచ్చిన ఉత్సవ విగ్రహాల్లో ఉన్న వీళ్లను చూస్తే ఎవరికైనా పవిత్రమైన భావమే కలుగుతుంది తప్పించి వెక్కిలి వేషాలు వెయ్యే బుద్ధి కాదు. ఒకవేళ ఏ విధమైన వెర్రి బుర్రి వేషాలు వేస్తే వాడిని పట్టుకుని 4 దులపగల సమర్థులేను అందరూ. ఎటు చూసినా ఏ దారి కనిపించక చేతులు ఎత్తేశారు. కాకపోతే ఈ మార్పుకి కారణమైన ప్రసాదరావుని అంతా ఆడిపోసుకుంటున్నారు. భార్య తిరుగుబాటుతోనే కంగుతిన్న ప్రసాదరావుకి ఈ గోల కూడా తోడయింది. ఆవేళ అందరూ కట్టగట్టుకుని ప్రసాదరావు ఇంటికొచ్చారు. ఉగ్రవాదుల బాంబుదాడిలో అమాయకులు బలైపోయినట్టుగా మీ తెలివి తక్కువతనానికి తొందరపాటుకి మేమంతా బలైపోయాం అన్నారు. చెప్పొద్దు, ప్రసాదరావుకు కూడా కోపం వచ్చేసింది. ఊరికే నన్నాడిపోసుకుంటున్నారే గాని అసలు తప్పిదం మీలోనూ ఉంది, మీ సంసారాలు ఓటిగానే సాగుతున్నాయి, నా కర్మకాలి నా కారణంగా ఇప్పుడు బయటపడ్డాయి అంతే అనేశాడు. వాళ్లంతా శాంతించారు. సరే సరే, గతం గత, ఇప్పుడేం చేద్దాం అన్నది పాయింట్. ఆ గుంపులో రామకృష్ణ అని బాలకృష్ణ తోడల్లుడు ఉన్నారు. ఆయనకు ఆలోచన వచ్చింది. మా కాలనీలో మురహరిరావు గారని ఓ పెద్ద ఆయన ఉన్నారు, ఇటీవలే మా కాలనీకొచ్చారు, జాతకాలు గట్రా చూస్తారట, అదీకాక అన్ని విధాలైన సమస్యలకి పరిష్కారాలు సూచిస్తారట,
ఆయన గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్దామా అన్నాడు. నా మొహం, ఏదైనా అనారోగ్య సమస్య, వివాహం కాకపోవడమో సంతానం కలగకపోవడమో అయితే ఎవరైనా నివారణోపాయం చెప్తారు, కానీ మన సమస్యలకు ఎవరేం చెప్తారు? అలా అనకండి, కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉంటే వాటికి పరిష్కారం సూచించే వాళ్ళు బయలుదేరుతున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నాడు బాలకృష్ణ. అవునవును, వెళ్ళి చూద్దాం, దానివల్ల నష్టమేమీ ఉండదు. మహా అయితే 100 or 1000 ఫీజు పుచ్చుకుంటాడు, గాని గుండేసి కాల్చడు కదా అన్నాడు ఇంకో ప్రాణి. మొత్తానికి అంతా గుంపుగా వెళ్లారు మురహర్రావు దగ్గరికి. 500 గజాల ఖాళీ స్థలం, చుట్టూ ప్రహరీ గోడ, ఈశాన్య మూల ఉంది ఓ గది. అదే మురహర్రావు గారి ఆఫీసు. మీ సమస్యలు చిటికలో పరిష్కారం చేయబడును అని గోడకి బోర్డు ఒకటుంది. లోపలికి వెళ్లారు వీళ్లంతా. కుర్చీలో కూర్చునున్నాడు మురహర్రావు. 70 ఏళ్లుంటాయి. కాషాయ వస్త్రాల్లో ఉన్నాడు. మెళ్ళో ఓ రుద్రాక్షమాల. వీళ్లని చూడగానే ఆయన మొహం విప్పారింది. ఆదరంగా ఆహ్వానించాడు. మీలో ఎవరికీ సమస్య అని అడిగాడు. అందరికీను అన్నారు ముక్తకంఠంతో వీరు. ఆశ్చర్యపోయాడాయన. అందరికీనా? ఏమిటా సమస్య? మీరుంటున్న ఇళ్ళు అక్రమంగా నిర్మించబడినవి అంటూ ప్రభుత్వం వారు కూలగొట్టేస్తున్నారా? కాదండి, ఎవరూ కూలగొట్టడం లేదు, మా కొంపలు మేమే కూల్చేసుకున్నాం అన్నాడు బాలకృష్ణ. ఆయనకు అర్థం కాలేదు. వివరంగా చెప్పండి. చెప్పారు. అంతా విని నిట్టూర్చాడు మురహరిరావు. ఎదురుగా ఉన్న ఇత్తడిక మండలంలోని నీళ్లు రాగి గ్లాసులో పోసుకుని ఒక్క గుటకలో తాగేశాడు. కాసేపు ఏకాగ్రతతో కళ్ళు మూసుకుని ఆలోచించసాగాడు. తర్వాత కళ్ళు తెరిచి బరువుగా నిట్టూర్చాడు. స్వయంకృతాపరాధం. అందరూ తలలు వంచుకున్నారు. చూడండి, మరి మీరంతా పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్లే కదా, ఆ మాత్రం ముందు చూపు లేకపోయిందా? ఇదంతా మా వియ్యంకుడు వలనే జరిగింది అన్నాడు బాలకృష్ణ. ప్రసాదరావు వంక కోపంగా చూస్తూ, ఎంత మాత్రమూ కాదు, అది మీ భ్రమ. మీరు తిన్నగా ఘోరిస్తే ఎవరో సలహా చెప్పినంత మాత్రాన మారిపోతుందా మీ భార్య? లోపం మీలోనూ ఉంది. మీ ఇల్లాళ్ళు లోపల రగులుకుపోతూ ఉన్నారు. శ్రీమతి సరస్వతి గారు ఓ దారి చూపించేసరికి ఆ దారినే అంతా నడిచేస్తున్నారు. అంతేగాని మీ దుస్థితికి ప్రసాదరావు గారే కారణమని మీరంతా నిందించడం అన్యాయం అన్నాడు మురహరిరావు. ప్రసాదరావు మొహం వెలిగిపోయింది. తిక్క కుదిరింది. లేకపోతే ఓహో, తన మీద పడి ఏడుపు. ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఈయన చేతుల్లో 1016 పెట్టాలి అనుకున్నాడు. ఎవరేం చేసినా ఫలితం అందరం అనుభవిస్తున్నాం స్వామి, బయటపడే మార్గం చెప్పండి అన్నాడు దీనంగా రామకృష్ణ. ఎదుటివారి బలాన్ని తక్కువగా అంచనా వేయరాదు. అవతలి వ్యక్తి మనకంటే మేధావి అయినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ద్రోణాచార్యుడంతటి వాడు అర్జునుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉన్నాడు? ఆ మాత్రం గ్రహింపు లేకపోతే ఎలా? ఇంట్లో పిల్లిలా పడుండే ఇల్లాలే కదా అని వెర్రిమొర్రి వేషాలేస్తే పీకి పోగులు పెట్టదు. చేతకాని వాడు చదరంగం వాడితే తన బలగాలే తనకడ్డం పడినట్టయింది మీ పని. అర్థం లేని ఆవేశాలకు పోయి కొండని ఢీకొన్నారు. ఫలితం ఇదిగో, ఇలా రోడ్డున పడ్డారు అన్నాడు గంభీరంగా మురహరిరావు. అంతా తలలొంచుకున్నారు. నిజమే నిజమే స్వామి, బుద్ధొచ్చింది. ఇక ముందేం చేయాలో చెప్పండి. మా జాతకాలు తీసుకొచ్చాం. మా గ్రహస్థితి ఎలా ఉందో చూసి చెప్పండి స్వామి. కావలిస్తే ఏదో నచ్చ చెప్పి మా ఇల్లాళ్ళని కూడా తీసుకొస్తాం. వాళ్ళకి తాయెత్తులో నిమ్మకాయలో ఇచ్చి వాళ్ల మనసు మారుస్తారా? మళ్ళీ నిట్టూర్చాడు ఆయన. అవన్నీ జరిగే పనులు కావు. మీరే తెలివిగాను
ఓర్పుతోనూ నడుచుకోవాలి, ప్రేమతో నచ్చ చెప్పుకోవాలి, మీలో కలిగిన పశ్చాత్తాపం వాళ్లకి తెలిసేలా ప్రవర్తించాలి. వాళ్లు కలిసిమెలిసి నడవకపోతే మీ జీవితం తారుమారైపోతుందనే నిజం గ్రహించాము అని బుద్ధిగా వారి ముందు ఒప్పుకోవాలి అన్నాడు. మొహమొహాలు చూసుకున్నారు వారంతా. అంతేనంటారా, మరో దారి లేదా? దీనంగా ప్రశ్నించారు. లేదు నాయనా, పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి. ఇది అంతే, మరో విషయం గుర్తుంచుకోండి, మీరు బ్రతిమాలుకున్న వెంటనే వాళ్లలో మార్పు రాకపోవచ్చు. కాస్త ఓర్పుతో ప్రయత్నించండి. స్త్రీ శక్తి స్వరూపిణి మాత్రమే కాదు, ప్రేమస్వరూపిణి కూడా. క్షమ, దయ ఆవిడకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు. కావున అనతి కాలంలోనే మీ జీవితాలు మారిపోయి మళ్లీ సుఖంగా జీవించే రోజులు వస్తాయి. ఇక వెళ్ళిరండి అన్నాడు, పక్కనే ఉన్న దేవీ భాగవతం చేతుల్లోకి తీసుకుంటూ. అందరూ లేచారు, ఫీజు ఇవ్వబోయారు, కాని ఆయన వద్దన్నాడు. ప్రసాదరావు మాత్రం చివరిదాకా కూర్చుని 558 రూపాయలు ఆయన చేతుల్లో పెట్టాడు. అంతేకాదు, మా పరిస్థితి గమనించి చక్కని సలహా చెప్పారు. జాతకాలు చూస్తాను, పూజలు చేయిస్తాను అని హైరానా పెట్టలేదు మీరు. మీరు చాలా మంచివారు స్వామి అని పొగిడాడు కూడాను. వాళ్లు వెళ్లిపోయాక మంచినీళ్లు తాగాడు మురహరిరావు. వాళ్లకంత చక్కని సలహా ఇచ్చాడు అంటే ఇవ్వడు మరి. ఆయంది అదే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే వాళ్లకి పెన్షన్లు గట్రా ఉన్నాయి, ఈయనకి అవీ లేవు. ఏమీ లేకపోయినా కావలసినంత పురుషాహంకారం మాత్రం ఉండేది. చీటికి మాటికి ఇలా అయితే ఇంట్లోంచి వెళ్లిపోయి సన్యాసుల్లో కలుస్తాను అనేవాడు. ఆయన ఇల్లాలు సుభద్రమ్మ. చూసి చూసి విసుగేసి ఓ రోజు ఆయన మాట అని అనగానే ఆటోలో పూజా సామగ్రి యావత్తూ దొరికే షాపుకు వెళ్లి సన్యాసికి అవసరమైన సామాన్లన్నీ కొనుక్కొచ్చి ఇచ్చి ఇక దయచేయండి అంది మర్యాదగా. గతుక్కుమన్నాడాయన. ఎదురు తిరిగేమైనా అందామంటే అది ఆవిడ ఇల్లు, ఆయన ఇల్లరికం వచ్చినవాడు. నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్న మామగారిని చూసి జాలిపడ్డాడాయన అల్లుడు. అతను ఇల్లరికం అల్లుడే మరి. బాధపడకండి మావయ్య గారు, ఇలా జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. ఊరికూరికినే సన్యాసం సన్యాసం అని బెదిరించకండని చెప్పాలనుకుని కూడా పెద్దవారు మీకు తెలీదా అని ఊరుకున్నాను. మీరు పనిచేయండి, ఆనంద కాలనీలో నాకు స్థలం ఉంది కదా, కిందటేడే ప్రహరీ గోడ వాచ్మెన్ గది కట్టించాను, మీరక్కడుండండి. స్థలానికి కాపలాగా ఉన్నట్టు ఉంటుంది, ఇంట్లోంచి పరువుగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని మామగారిని ఇక్కడ విడిచి వెళ్ళాడు. 2 పూటలా క్యారేజీ వచ్చే ఏర్పాటు కూడా చేశాడు. గత కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు మురహరిరావు. ఊరికే కూచోడం దేనికని చెప్పి బోర్డు పెట్టుకుని మరీ కూర్చున్నాడు. వచ్చిన వాళ్లకు ఉచిత సలహాలు ఇలా చెప్తూ ఉంటాడు. అటు ఆయన అల్లుడు అత్తమామలకి సంధి చెయ్యాలని తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం ఫలిస్తే ఇంటికెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నాడు పాపం మురహరిరావు. వసంత వల్లరిలో పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన హాస్య కథానిక ఆడవారికి ఆవేశం వస్తే విన్నారు. ఈ కథానిక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. అలాగే మీ స్పందనను నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. థ్యాంక్ యూ.